ఆయన డిఫెన్స్ కానీ తెలంగాణ ఉద్యమంలో ఆయన కల్పించిన పాత్ర కానీ నాకు చాలా ఇష్టమే. అందంగా పైలెట్ కూడా కావాలకుండి రాబోయిపోయాడు. ముందుగా మేము ఆయన బదిలీ సభను పెంచుకుంటాం. బదిలీ సభ సినిమా చూస్తాం తెలంగాణలో మన పేరు నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో సరికాలు రావాలి. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ తెలంగాణలో కూడా మన ప్రభుత్వం వస్తే గమనించిన సర్కార్ ఈ రోజున ఏ ఉపాధి అవకాశాలు యువతకి ఏ ఉపాధి అవకాశాలు మనం కోల్పోయి చేసుకోలేకపోయాము. ఈ రోజున తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసుకోగలిగితే ఉపాధి అవకాశాలు మనం కల్పించుకోవచ్చు. వీటికి అండగా శుభాశిస్సులు కావాలి. తెలంగాణ కోసం అయితే మనం ఈ రోజున పోరాటం చేశాము. ఆ బంగారు తెలంగాణ సంపూర్ణ సాధన దిశగా మనం మనకి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని కనుక జనసేన మద్దతు అందరిస్తే అద్భుతమైన ప్రభుత్వం స్థాపించుకోగలం. అలాగే నేను ప్రధానమంత్రి గారికి అందరి దృష్టి దుబ్బాకి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఒకటే విన్నప్పం. తెలంగాణ వచ్చినప్పటి నుంచి కూడా మనం 2009 నేను ఒక యుద్ధంలో కూర్చున్నప్పుడు ఒకటే అనుకున్నాం, తెలంగాణ సామాజిక తెలంగాణ రావాలి, బీసీల తెలంగాణ రావాలి, బీసీల తెలంగాణ రావాలి. ఈరోజు నరేంద్ర మోదీ గారు బీసీలు అలాగే 68 మంది ముఖ్యమంత్రుల్లో భారతీయ జనతా పార్టీ చేస్తే 21 మంది వెనుకబడి ముఖ్యమంత్రులు అయ్యారు. అదే దిశగా మనం ఈ రోజున వెనుకబడి బీసీ కురాల్సిన ముఖ్యమంత్రి మన తెలంగాణకి రావాలి, అది మన అభినందన్ గారికి రావాలి. అలాగే 70 మంది పైచలకు బీసీలకు స్వీకరించారు. ప్రతి ఒక్కరిని భారతీయ జనతా పార్టీ గౌరవపూర్వకృతిగా అర్థం చేసి ప్రతి ఒక్కరికి భవిష్యత్తులో నేను నాకు ఆంధ్ర జన్మించింది, నాకు ఆంధ్ర అయితే పునర్జన్మించింది నాకు తెలంగాణ. ఆంధ్రలోనే అధికారం ఆశించిన వాళ్ళు ఇక్కడ నాకు కావాల్సింది బంగారు భవిష్యత్తు మార్పు ఈ అభివృద్ధి కోరుకున్నాను. మా వంతు కృషిగా నేను చేస్తానని తెలియజేసుకుంటూ మా సోదరులు మా వకీల్ సాబ్దాలు అభినందన్ గారిని బాగా ఇంట్లో కోరుకుంటూ వస్తుందిగా మంచి పెట్టుగా కోరుకుంటున్నాను.